కొంచెం ఎక్కువ క్లోజ్ కాబట్టి సో ఆ మదర్ సెంటిమెంట్ అన్నవన్నీ వెంటనే ఓకే చేశాను. అన్ని ఫిల్మ్లు నా ఫిల్మ్లు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలని చూసుకుంటాను. ఆ సేమ్ టైం మాస్ ఎక్కడ మిస్ అవ్వకూడదు, యాక్షన్ ఎక్కడ మిస్ అవ్వకూడదు చూసుకుంటాను. ఈ ఫిల్మ్లో రుద్రంలో ఫ్యామిలీ యాక్షన్ డ్యాన్స్ అన్నీ ఉంటాయి. April 14 థియేటర్కి వస్తున్నాయి, అందరూ వెళ్ళి థియేటర్లో చూడండి. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద పైకి వచ్చి పేరు పేరుగా నన్ను మనసారా అందరూ బ్లెస్ చేశారు. అందరికీ స్టేజ్లో వచ్చి నన్ను బ్లెస్ చేసిన అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే శివ మాస్టర్, ఫస్ట్ టైం నేను శివ మాస్టర్ తోటి వర్క్ చేస్తున్నాను. అగండా ఫిల్మ్ చూశాను, ఆ ఫైట్ చాలా బాగుంది. సో అలాగే నాకు కూడా ఫైట్ చేయాలి అనుకున్నాను. మాస్టర్ పిలిస్తే మాస్టర్డి అబ్బాయి కెవిన్ నా ఫ్యాను. సో ఆయన ఒక్కొక్క షాట్ ఎలా కంపోజ్ చేసి మాస్టర్ ఆయన మీరే చూసి ఉంటారు ట్రైలర్లో. సో మాస్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ పిక్చర్లో చేసిన అందరు కొరియోగ్రాఫీకి నా థ్యాంక్స్, నా కెమెరామ్యాన్, నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మధు గారు లక్కీ ప్రొడ్యూసర్, నాకు ఆయనతో చేస్తున్న అన్ని ఫిల్మ్ నాకు ఇట్టు. సో మధు గారు ఈ ఫిల్మ్ తీసుకున్నది నాకు చాలా చాలా సంతోషం. అలాగే ప్రియా భవానీ శంకర్ ఈ పిక్చర్కి. ఒక్కొక్క ఫిల్మ్లో మనకు గ్లామర్ చేసే హీరోయిన్ కావాలి. ఒక 4 సాంగ్స్ వచ్చి ఒక 2-3 సీన్ వచ్చి వెళ్ళిపోయాయి. ఈ ఫిల్మ్లో పర్ఫార్మెన్స్ చేయాలి, ప్లస్ చూస్తే ఫేస్లో ఒక సెంటిమెంట్, హోమ్లీ అమ్మాయి లాగా ఉండాలని చెప్పేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. సో ప్రియా భవానీ శంకర్ కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం అమ్మాయి ఇక్కడ వచ్చి మీ ప్రేమ అందరిని చూసి అమ్మాయి చెప్పింది, ఏంటి మీ మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారని. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే నేను ఇక్కడ స్టేజ్లో మాట్లాడాలి, అందరూ నేను హీరోగా నేను బాగుండాలి అని అనుకున్న వాళ్ళకన్నా ఒక మనిషిగా మీరు బాగుండాలి, మీ పిక్చర్ అన్ని పిక్చర్ హిట్ అవ్వాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. నేను ఆ మర్యాదగా ఇంకా ప్రేక్షకులకి మంచి నా వల్ల ఎంత సహాయం చేయగలుగుతానో, పిల్లలకి ఓపెనర్ సర్జరీ కానీ తర్వాత చదువుకు కానీ ఏది ముందు నేను అనుకున్నాను ఇదన్నీ నేను చేస్తున్నాను. తర్వాత కొంచెం ఏజ్ అయిన తర్వాత తెలుస్తుంది దేవుడు నన్ను ఒక పని మనిషిగా పెట్టుకొని అతను చేస్తున్నారు, అతనికి నేను ఒక సేవకుడుగా ఇది చేస్తున్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, లైఫ్లో నువ్వు స్క్రీన్లో వచ్చి హీరోగా చేసేది కాదు, రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి నువ్వు. స్క్రీన్లో వచ్చి స్క్రీన్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు, సో రియల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మైండ్లో ఉండాలి, అందరూ హార్ట్లో ఉండాలి అంటారు. సో ఈ టైంలో మా మదర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ ఇన్స్పిరేషన్ మా మదర్ చెప్పలేదంటే నేను ఇంత మంచి పని చేయను. సో నన్ను సెలెక్ట్ చేసుకున్న రాఘవేంద్ర స్వామికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్కి వచ్చిన యాంకర్, తర్వాత ఫ్యాన్స్, మీరు విజిల్ మీ క్లాప్స్, మీ సౌండ్, నేను 4 ఇయర్స్ తర్వాత ఒక పిక్చర్ చేస్తున్నాను, నన్ను మర్చిపోకుండా నా మీద ఇంత ప్రేమ పెట్టింది చాలా 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 థ్యాంక్స్. తర్వాత మణిగండన్ ఇక్కడ ఆడిన అబ్బాయి వచ్చి చాలా కష్టపడి పైకి వచ్చారు అబ్బాయి. సో అబ్బాయికి ముందే చెప్పాను ఏ హెల్ప్ అయినా ఏ టైంలో నేను చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చదువుకు కష్టపడితే హాస్పిటల్కి లేదు ఓపెనర్ సర్జరీ అయినా చేయాలంటే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కాంటాక్ట్ చేయండి ఎనీ టైం. ఓ నేను ఉన్నాను మీకు ఒక ఒక పని మనిషిగా పని చేయటానికి, ఆ దేవుడు పని మనిషిగా నేను ఉన్నాను మర్చిపోవద్దు. ఎనీ టైం మీరు అడగవచ్చు, ఎందుకంటే మీరు తీసుకున్న ఒక్కొక్క టికెట్లోనే నీ కారులో వెళ్ళేది, నేను హ్యాపీగా ఉండటం, నేను ఇంత పెద్ద పొజిషన్కి వస్తున్నానంటే అన్నీ మీరు ఇచ్చిన డబ్బులే. మీరు ఆ టికెట్ కొనకపోతే నేను ఇంత పెద్ద వాడిని అయ్యేవాడిని కాదు. సో ఇది మీరు నా దగ్గర హెల్ప్ అడగటానికి సిగ్గుపడకుండా అడగవచ్చు, భయపడకుండా అడగండి, ఎందుకంటే మీ డబ్బు మీరు అడుగుతున్నారు, నా డబ్బులు మీరు అడగలేదు. నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులే. సో మీకోసం సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్.